హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని ఏపీలోని కొత్త పెన్షన్లకు సంబంధించి వారి యొక్క పేర్లను అక్టోబర్ నెలలోని అర్హుల జాబితాలోని వారి యొక్క పేర్లను రిలీజ్ చేస్తామనేసి ఏపీ ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చిన్న వీడియో ఇది. కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఏపీలోని కొత్త పెన్షన్లు పంపిణీపై ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తూ ఉంది. వైసీపీ హయాంలోని ప్రతి ఏడాది జనవరి జూన్ నెలల్లోని కొత్త లబ్ధిదారులను అర్హుల జాబితాలో అయితే చేర్చేవారు. గత ఏడాది కాలంగా అర్హత ఉన్న పెన్షన్ అందని లబ్ధిదారులు ఇప్పటికే దరఖాస్తులనైతే చేసుకుంటూ ఉన్నారు. అయితే కొత్త ప్రభుత్వంలోని పెన్షన్ల కోసం వేచి చూస్తూ ఉన్నారు చాలామంది. వీరి విషయంలోని ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్దారులకు పెన్షన్లు అందిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే వెల్లడించడం జరిగింది. ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్ కోత పైన కసరత్తు అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లోనైతే పెన్షన్లు అయితే అందుకుంటూ ఉన్నారు. అయితే కొందరు దివ్యాంగ పెన్షన్లు నకిలీ పత్రాలతోటి పొందుతున్నట్లయితే ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఇటువంటి వారికి ప్రభుత్వం తాజాగా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. నకిలీ ధృవపత్రాలు గుర్తించే ప్రక్రియ ప్రారంభమైతే చేయడం జరిగింది. రాష్ట్రంలోని 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వానికి సేర్పిచ్చిన నివేదిక మేరకు దాదాపు 60,000 మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు అయితే చేయాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే హెచ్చరికలు అనేది జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్దారులు వారి యొక్క అర్హుల జాబితాను అక్టోబర్ నెలలోని రిలీజ్ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సరికొత్త అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ